పెద్దపల్లి అయ్యప్ప ఆలయంలో కన్నుల పండగల 18 మెట్ల మహాపరిపూజ అయ్యప్ప స్వామితో కలిసి హోమంలో పాల్గొన్న ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి రాబోయే అసెంబ్లీ ఎన్నికల వరకు బీజేపీ కాంగ్రెస్ పార్టీలతో పొత్తులుండవు స్వతంత్రంగానే పోటీ చేస్తాం ఫేస్ టు ఫేస్ లో బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కరోనా డ్రాగన్ రీఎంట్రీ భయపెట్టిస్తున్న BF7 అదే నిజమైతే మళ్ళీ తీవ్ర సంక్షోభం పెద్దపల్లి మధ్యాహ్న భోజన కార్మికుల జిల్లా స్థాయి సమావేశం జనవరి 18న హైదరాబాద్ లో జరిగే మహా ధర్నాను జయప్రదం చేయాలని పూసాల రమేష్ పిలుపు మున్సిపల్ సిబ్బంది అటెండెన్స్ పాయింట్ ను విజిట్ చేసిన కౌన్సిలర్ బొంగూరి భాగ్యలక్ష్మి 8వ వార్డుకు ముగ్గురు సిబ్బందిని కేటాయించాలని విజ్ఞప్తి జాతీయ స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన ట్రీంటీ పాఠశాల విద్యార్థిని అక్షిత అక్షితను అభినందించిన ట్రీంటీ విద్యా సంస్థల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి 10వ వార్డులో చీపురాయి రోడ్ నుండి ప్రభుత్వ బీసీ హాస్టల్ వరకు చేపట్టే పనులు అభివృద్ధి పనులకు నిధులు మంజూరు వివరాలు తెలిపిన కౌన్సిలర్ గాదే మాధవి ఇవేమీ తెలియకుండా కొందరు విమర్శలు చేశారంటున్న కౌన్సిలర్ తుర్కల మద్దిగుంటలో దివ్యాంగుడు విజయ్ కుమార్ కు వీల్ చైర్ అందజేసిన జోషికా కౌశిక్ అల్లం సత్యనారాయణ దంపతులు డిసెంబర్ 31 దావతుల డబ్బు నిరుపేదలకు దానం చేయాలని చిన్నార్ల ఛాలెంజ్